ఢిల్లీలో చిల్లవుతున్న రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్స్కి పని ఇది. గత ప్రభుత్వంలో మరి కొంతమంది నాయకులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వీళ్ళని అసలు ఎన్నుకున్నది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి ఎన్నుకున్నామా లేదా వ్యక్తిగత విమర్శలకి వీళ్ళ చేత కామెంట్స్ చేయించుకోవడానికి ఎన్నుకున్నామా అని ప్రజల నుంచి చాలా దీనికి వీళ్ళు ఏదైతే వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు చాలామంది చాలా రకాలుగా ఆలోచించారు. మరి ఆ రోజున రోజా కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ విమర్శించడం, అలాగే చంద్రబాబు నాయుడిని లోకేష్ని విమర్శించడం చూస్తూ ఉంటే మరి అప్పుడు దీనికి సంబంధించి కూడా చూసుకుంటే రోజాకి ఒక ఫైర్ బ్రాండ్ అని పెట్టి ఒక పేరు పెట్టడం, మరి ఆవిడ మాట్లాడిన మాటలు, అలాగే వంశీ కానీ కొడాలి నాని కానీ పేని నాని కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టారీతిగా యువతల అంటే ఒక మనం ప్రజల చేత ఎన్నుకోబడిన మన ప్రజాప్రతినిధులం మనం ఎంత మనం పద్ధతిగా మాట్లాడాలి, వాళ్ళకి మనం ఎటువంటి సందేశం ఇస్తున్నాము అన్న వేలు ఆలోచించకుండా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు గత 5 ఏళ్లలో చూశారు, ఇసుకెత్తిపోయారు, చేదరించుకున్నారు. అందుకనే వాళ్ళందరినీ కూడా ఓడించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వంశీ ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన ధ్వంసం కేసులో వంశీ హ్యాండ్ ఉందన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా వంశీ ఇక్కడి నుంచి డల్లాస్కి పారిపోయారని, అలాగే మరోవైపు కొడాలనాని కూడా ఎక్కడున్నాడో తెలియట్లేదని కూడా వస్తున్నాయి. మరి గత ప్రభుత్వంలో మరి వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్స్గా మరి వీళ్ళందరూ కూడా పేరు సంపాదించారు. అంటే వాళ్ళకి ఏదైతే శాఖలు కేటాయించారో ఆ శాఖల మీద ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టకుండా, ప్రజలకి ఏది ఇలా క్లియర్గా ఇది పిక్చర్ అని ఎప్పుడు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగిన ఈ యొక్క గత వైసీపీ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ మరి ఈ రోజున ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా మరి వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రదేశాల్లో కూడా చిల్లు అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మరి రోజా ఆ రోజున ఎన్ని మాట్లాడారో చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎన్ని రకాలుగా విమర్శించారు అనేది తెలిసిందే. సో మరి ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, మరి వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఏ ఏ దేశాల్లో ఉన్నారు, కొంతమంది ఏదో పారిపోయినట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మధు? ఒకప్పుడు తెల్లవారితే ఖచ్చితంగా కూడా మీడియా ముందుకు రావడము అది ఇది అంటూ కూడా బూతులు అన్నీ మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అనేది బయటికి రావాల్సినటువంటి విషయం. సో రైట్ నౌ మనం చూసుకుంటే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ, రైట్ నౌ రోజా, ఎక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ విదేశాల్లో కనబడుతున్నారు కానీ ఇక్కడ ఏపీలో మాత్రమే కనిపించడం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చినటువంటి రోజా ఇప్పుడు ఒకసారిగా చూసుకుంటే ఆమె విదేశాల్లో కనిపించారు. సో ఎందుకని విదేశాలకు వెళ్ళిపోతున్నారు? రిలాక్స్ కోసం వెళ్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉండటం ఎందుకులే అని వెళ్ళిపోతున్నారా? ఒక మాట ఉంటుంది, నాకెవరో వద్దు, నేను నా పాటికి నేను ఉంటా, నా పాటికి నేను తింటా, నా పాటికి నేను పంట అంటారు కదా. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నాకేమీ వద్దు, నాకు ఎవరు వద్దు, మా పార్టీకి మేము ఉంటాము, మేము తింటాము, పంటాము అనే విధంగా ఎవరిని కూడా పట్టించుకోకుండా, అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పై ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పట్టించుకోవట్లేదు, ఆ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలను పట్టించుకోకుండా హ్యాపీగా విదేశాలకు అయితే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి పోలీసులు చాలా సింపుల్గా సీరియస్గా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు అయితే రాబడుతున్నారు. ఏ నాయకుడు అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళతో పాటు ఆల్రెడీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నటువంటి కొంతమంది నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరి వివరాలన్నీ కూడా చాలా సైలెంట్గా తీసుకుని అలా పక్కన పెట్టుకొని ఉన్నారు. అయితే ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో, వల్లభనేని వంశీ మనం చూసాము, ఆయన చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎక్కడ ఉన్నారు అని ఆచూకీ లేదు. సో ఆయన ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయారు, 15 రోజుల క్రితం విదేశాలకు వెళ్ళిపోయారు, అక్కడ రీచ్ అయిపోయారు, డల్లాస్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అది కూడా వాస్తవమే అనే విధంగా మనకు కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోజా చూసుకుంటే ఆమె అక్కడికి కనిపించడము, విదేశాల్లో కనిపించడము, ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏపీని ఖాళీ చేసి విదేశాలకు మకా మార్చేస్తున్నారు. అది ఎన్ని రోజులు అనేది తర్వాత సంగతి, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మాత్రం రైట్ నౌ ఏపీ కాదు, మనకు విదేశాలే బెస్ట్ అనే విధంగా అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు రాజు. రైట్, థ్యాంక్ యూ మధు.